పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ఓటుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమయ్యారని కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ చాకచక్యంగా తిప్పికొట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే సార్ జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జనసేనాని ఆ స్థానంలో ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం రచించాడని ఆ వ్యూహం ప్రకారంగా ఓటికి లక్ష రూపాయలు ఇచ్చేదానికైనా సరే జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని అధిగ్రహించినటువంటి గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని చాకచక్యంగా తిప్పికొట్టడానికి సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు ఉంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఒక కామెంట్ చేశాడు ఓటికి లక్ష్య ఇచ్చేనా సరే నన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య అంటే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ వ్యాఖ్య చేసి ఉంటారంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది ఆయన దగ్గర అని చెప్పి మనం భావించాలి కారణం ఏంటంటే ఏ ఆధారం లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చెయ్యరు చేసి అన్రెస్ట్ క్రియేట్ చేయరు ఆయన గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏం చెప్పారు నేను వారాహి యాత్ర చేసిన పాదయాత్ర చేసిన లేదా ఇంకొక మీటింగ్లు పెట్టినా అక్కడ ప్రజలు అన్రెస్ట్ ఫీల్ అవుతారు లాండర్డ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను అలాంటి కార్యక్రమాలు నేను చేయను సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది నేను ఆలోచిస్తాను జన సైనికులు ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పారు అంటే ఇన్ఫర్మేషను ప్లస్ సామాజిక బాధ్యత సామాజిక భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటిది మాట్లాడిన ఆయన ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటికి లక్ష్యచ్చిన సరే జగన్మోహన్ రెడ్డి తనను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు లక్ష్యచ్చినా ఎంత ఇచ్చినా కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి ఏంటి జనసేనకి ఏంటి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఒకవేళ కనుక మీరు ఆ లక్షకు ఆశపడి కనుక వేస్తే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు ఇప్పటికే దోపిడీ చేశారు రాష్ట్రాన్ని దోపిడీ చేయటానికి మీరు అంగీకరించినట్టు అవుతుంది మీరు ఆలోచించుకోండి అని చెప్పి చెప్తూ లక్ష ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించాలి అనేటువంటి ఒక పిలుపుని ఒక పిలుపుని ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సో లక్ష్య ఇచ్చినా సరే ఓటికి ఓడించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద వ్యూహాలు రచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది వాస్తవంగా మొదటి నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు అటు పవన్ కి ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య నడుస్తూ ఉన్నాయి సరే సర్వసాధారణంగా ఈ నలభై సంవత్సరాలు పైగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఎలాగూ చంద్రబాబు నాయుడు మీద చేసేటువంటి విమర్శలు చేస్తూనే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్ళు దత్తాపుత్రుడు ప్యాకేజీ స్టారు ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీదనే మొదటి నుంచి దాడి చేస్తూ వచ్చారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అది వ్యూహాత్మకమైనటువంటి దాడి దానికి కారణం ఏంటంటే గురువు కేసీఆర్ నేర్పించినటువంటి విద్య అది అని చెప్పి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎలాగంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన పది సంవత్సరాల టెన్యూర్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఆ లేదా బీజేపీయా అనేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు తెలంగాణలో ఒకనొక సమయంలోనేమో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అనేటువంటి రీతిలో ఉండేది మరికొన్ని సమయాల్లోనేమో కాదు కాదు బీజేపీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి రేంజ్లో ఇంపార్టెన్స్ కేసీఆర్ ఇచ్చేవాళ్ళు అంటే కి కేసీఆర్ ఏ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ పార్టీ ప్రత్యామ్నాయం అనుకునేటువంటి దిశగా తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్ళగలిగారు కేసీఆర్ సేమ్ అలాంటి ఫార్ములాని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు అప్రచారణికులు ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ కాల కానీ అక్కడ ప్లే చేసింది మాత్రం కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫార్ములానే ప్లే చేశారు అక్కడ అది పనిచేయలేదు స్ఫూర్తి స్థాయిలో చేయలేదు కొంతవరకు అయితే చేసిందని చెప్పి అనుకోవాలి మనం ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళినా లేదా పవన్ కళ్యాణ్ ఎప్పుడు రోడ్ షోలు పెట్టినా మీటింగ్లు పెట్టిన ఒక హైప్ క్రియేట్ చేసేవాళ్ళు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మీటింగ్ కి అనుమతులు లేదా ఆ రోడ్ షోకి అనుమతులు ఇవ్వకపోవటం లేదా ఇవన్నీ వైజాగ్ పోవాలని ప్రయత్నించినప్పుడు ఆ వైజాగ్ సంబంధించినటువంటి విమానానికి సంబంధించి పర్మిషన్ అక్కడ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా చేయటం లేదా అక్కడికి వచ్చిన తర్వాత విమానాశ్రయం నుంచి ఆ బయటికి రాకుండా హోటల్ అన్ని ఉండేలాగా చేయటం ఇలా రకరకాలు చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్తే ఈయన రోడ్డు మీద పనుకొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు సో ఇదంతా కూడా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆడుతున్నటువంటి ఒక గేమ్ ఒక హైప్ జనసేనకి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ఎత్తుగడ అది అయితే ఆ ఎత్తుగడ సక్సెస్ కాల చంద్రబాబు నాయుడు వ్యూహాలకి ఆయన ఎత్తుగడ ఏం పనిచేయాల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ రెండు చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆ పొత్తులో కూడా ప్రయోగం చేసేటువంటి కార్యక్రమం ప్రయోగ చేయాలనే ప్రయత్నం చేశారు అంటే అసలు జనసేనకి ఏంది ఇరవై ఒకటేనా రెండు లోక్సభేనా దానికోసం ఆయన వెళ్ళింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావడం కోసం నువ్వు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నావా నువ్వు పార్టీ అసలు ఎమ్మెల్యే కావడానికి పెట్టుకున్నావా ఎమ్మెల్యే అయితే ఏదో పార్టీలో చేరితే ఎమ్మెల్యే అవుతావు కదా అసలు నీకు పార్టీ ఎందుకు పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడుకి సీఎం చేయడానిక చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానిక ఇలా రకరకాల ప్రొవోకేషన్స్ చేశారు అయితే వాస్తవాలు పవన్ కళ్యాణ్ తెలుసు ప్లస్ చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహం బెడిసి కొట్టిందని చెప్పి చెప్పుకోవాలి అలా కాకుండా ఇక్కడ కేసీఆర్ ఏదైతే నాటకం వేశారో బీజేపీ కాంగ్రెస్ మధ్య అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పవన్ జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి గేమ్ కనుక సక్సెస్ అయినట్టయితే అసలు పొత్తు అనేది ఉండేది కాదు కోటమి అనేది కూడా ఉండేది కాదు సో అప్పుడు బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి పొందేడా పొందేవాళ్ళ లేదా అనేది తర్వాత సంగతి కానీ ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు జనసేనకి దాంతో జనసేనలో ఉండే జన సైనికులు కూడా చాలా మంది జనసేన పార్టీ లీడర్లు కూడా మాది చాలా బలమైనటువంటి పార్టీ మేము సింగిల్ గా వచ్చినా మేము అధికారంలోకి రాగలము సీట్ల షేరింగ్ కాదు పవర్ షేరింగ్ కూడా అనేటువంటి యాంగిల్లో వెళ్ళిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయారు వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ పళ్ళ పవన్ కళ్యాణ్ తెలుసు వాస్తవం ఏంటండి తన బలం ఏంటో బలహీనతలు ఏంటో తెలుసు అందుకే నాకు సీఎం పదవి అవసరం లేదు నాకు అంత కెపాసిటీ లేదని చెప్పి ఆల్రెడీ చెప్పేశాడు ఆయన టైం ఉంది టైం వచ్చినప్పుడు చూసుకుంటాను ఇప్పుడైతే నాకు అంత కెపాసిటీ లేదని చెప్పారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇరవై యొక్క అసెంబ్లీకి పరిమితం అయ్యారు రెండు లోక్సభకు పరిమితం అయ్యారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో గద్దె దించాలి అని చెప్తున్నా ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలో వ్యూహాలు బాగా తెలిసిన తెలిసినటువంటి లీడరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అవగాహన ఉంది అందుకే వాళ్ళు చేసే రెండు ప్రొవోకేషన్స్ కి మాత్రం స్పందించకుండా వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు వెళ్ళారు సో దాంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించలా కానీ ఇప్పుడు పొత్తు రూపంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పొత్తు రూపంలో పొత్తు పెట్టుకుని ఇరవై ఒక చోట్ల పోటీ చేస్తున్నారు కాబట్టి అట్నుంచి కూడా బలమైనటువంటి ఫోర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్షంగా వస్తారేమో అది కూడా ఉంది ప్రధాన ప్రతిపక్షంగా అంటే నీకు ఒకవేళ రేపు కూటమిలో తెలుగుదేశం పార్టీకి సింగిల్ గానే ఫామ్ చేసే సంఖ్య వస్తుంది అనుకో అప్పుడు కూటమి ఒకవేళ కూటమి ఉన్నప్పుడు కూడా హోదా ప్రతిపక్ష హోదా అనుకో ప్రతిపక్ష హోదా వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి అసలు వన్ వన్ నాట్ వన్ సెవెన్ సిక్స్టీ అని వెళ్తున్నారు కదా చంద్రబాబు పదిహేను క్యాబినెట్ ఇప్పుడు నీకు అక్కడ నీకు కేబినెట్ ర్యాంక్ కూడా రాదు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి సో అలాంటి పరిస్థితి వస్తుందా ప్రతిపక్షంగా ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్రతిపక్షం కూడా ఉంటుంది కదా అధికార కూటమి అయినప్పటికి కూడా ఓ విపక్షంగా అయితే ఉంటది కదా సో అలాంటి పరిణామాలు వస్తాయా అనేటువంటి యాంగిల్ లో ముందు నుంచి జాగ్రత్త పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని రానివ్వకూడదు పవన్ కళ్యాణ్ వస్తే గనక రాజకీయంగా బలపడితే గనక ఎప్పుడికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్రెట్ జగన్మోహన్ రెడ్డికి త్రెట్టు రాజకీయంగా అనేటువంటిది బాగా ఉంది జగన్మోహన్ రెడ్డిలో అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష అయినా ఇచ్చి ఓటికి ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం చేస్తారు ఆ వ్యూహాలకు మీరు పడద్దు అని చెప్పి ఒక పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ సో పిఠాపురం వచ్చేటప్పుడు ఫస్ట్ చాలా రకరకాల ప్రయోగాలు చేశారు పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ముద్రగడ పద్మనాభం పెట్టాలని చూశారు ముద్రగడ పద్మనాభం హరిరామజోగి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పరచాలని చూశారు దాంట్లో భాగంగా వాళ్ళిద్దరిని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ తెలుసు అందుకే వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాడు పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఆమెను పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఐపాక్ ఇచ్చినటువంటి సర్వే ఏంటి అక్కడ వంగా గైతే కరెక్ట్ అనే సో గీత కాకినాడ ఎంపీగా చేశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిచయాలు చాలా ఉన్నాయి ఆమెకి అసలు ఆమె రాజకీయ నేపథ్యమే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చారనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఆమె తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో మంచి పరిచయాలు ఉన్నాయి సో అది ఉపయోగపడుతుంది అనేటువంటి యాంగిల్లో గీతని పెట్టి ఎంతైనా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు బహుశా సెకండ్ ఆప్షన్ ఏమైనా తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితులు అని అంటే దానికి కూడా ఛాన్స్ లేకపోలేదు అనిపి ఆయన మాటల్లో ఎందుకంటే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని కూడా కొంత పీలర్స్ వదిలేరు ఆయన అధిష్టానం అమిత్ షా చెప్తే కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తాను అప్పుడు ఉదయ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అన్నారు బట్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఇప్పుడు వర్మ అక్కడ బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ లేడరు అసలు ఆయన ఈ మధ్య కాలంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు దాన్ని గల చేశాడు కానీ పొరపాటున ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అక్కడ ఉండేటువంటి రాజు రాజు సామాజిక వర్గం కానీ లేదా బీసీలు కానీ వీళ్ళేమైనా రివర్స్ అయ్యి ఓడిచ్చే ప్రయ ఒక అవకాశం ఉందా అనేది కూడా ఒకటి సేఫ్ సైడ్ చూస్తున్నారు సో అక్కడ పరిస్థితులను బట్టి చూస్తున్నారు అందుకే ఆయన లక్ష్య ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలి ఓటికి లక్ష్య ఇచ్చానైనా సరే అనే క్యాంగిల్ లో వైసీపీ ఉందేనంటే ఎంత సీరియస్ గా ఉందనేది పవన్ కళ్యాణ్ తెలుసు అందుకే ఆయన అక్కడ పోయి క్యాంపెయిన్ చేసుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి లక్షిస్తాడా ఓటికి అని అంటే ఇవ్వగలడు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి లిక్కరు ఇసుక ఇవన్నీ చాలా దూసేసాడు లక్ష్య అనేది అసలు నథింగ్ అతనికి ఓటు లక్ష అయితే ఈజీ ఇస్తాడు అనేది ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం నాకేంటి అని చెప్తున్నాడు సో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే లక్ష రూపాయలు తీసుకోండి నన్ను లక్ష మెజారిటీతో గెలిపి పవన్ కళ్యాణ్ ఓకే